ప్రార్థన చేసుకున్నాను మౌల్మికిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని కొంత నాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ అత్యధికమైనటువంటి ప్రేమను బట్టి గతించిన రెండు దినాలు ఈ లేని లోకం ఏమవుతుందో అద్భుతంగా మాకు తెలియపరిచారు వందన మూడో రోజు కూడా నీ మాటలు మేము తెలుసుకుని పోతుండగా మా మనోన్నతిని వెలిగించింది ఇప్పటి వరకు వ్యర్థమైన పనులు నీకు ఇష్టం లేని కార్యము లేదని చేస్తుంటే మమ్మల్ని క్షమించండి జరిగిన సన్మానం అది నీకు నీ కుమారుడిని యేసు క్రీస్తు వారికే ఘనత చెల్లించాలనే ఉద్దేశం కనుక తండ్రి నీ బిడ్డలు అందరిని దీవించండి నీ వాక్యం కొరకు హృదయాలను సిద్ధపరిచి సత్యము కొరకు ఆరటపడి పోరాటం చేసి క్రీస్తు రాకటి కోసం ఎదురు చూసే మహాద్భాగ్యమును ప్రసాదించమని యేసు వారి పరిశుద్ధనామని ఈ ప్రార్థన అడిగి వేడి తండ్రి ఆమె ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కుమారుని యేసు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకు సోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చిన పెద్దలకు విశ్వాసులందరికీ కూడా ప్రభుని యేసు క్రీస్తువుల పేరట వందనాలు తెలియజేస్తున్నాం యస్సు లేని లోకం ఏమవుతుంది గత రెండు రోజులుగా మనం విన్నాం అద్భుతమైనటువంటి మాటలు యేసు అంటే మనం మాట్లాడుకునేటువంటి చిన్నవాడు కాదు ప్రపంచం ఊహించుకున్నట్టు ఊహలకు అందనవాడు సాక్షాత్తు దేవుని జ్ఞానము దేవుని శక్తినే ఉన్నాడు కలిగి ఉన్నది ఎదియో ఆయన లేకుండా కలగలేదు మనం ఆయన ద్వారా కలిగిన వారము అంతేకాదు కృపయు సత్యము ఆయన ద్వారే కలిగింది ఈ లోకంలో ఆయన లేకుండా మనం దేనిని ఊహించలేమని మనం తెలుసుకున్నాం నిజమే కానీ ఈరోజు వారి కోసం ప్రతి ఒక్కడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు బాధ కలుగుతుంది యేసు యొక్క విలువ తెలియక మాట్లాడుతున్నారు అని జాలేస్తుంది సరే అది పక్కన పెడితే యేసుక్రీస్తువారు గురించి చాలామంది ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారు యేసు చాలా గొప్పవాడని అలా చెప్పిన వారిలో సినిమా డైరెక్టర్ దయ్యాల సినిమాల డైరెక్టర్ గోపాల్ వర్మ అందరి దేవుళ్ళకంటే నాకు జీసస్ క్రైస్ట్ అంటే ఇష్టం ఎందుకంటే ఎక్కువ మంది ఏసుక్రీస్తువుని నమ్ముతున్నారు కనుక మరి నేను కూడా ఏసుక్రీస్తువుని నమ్ముతున్నాను అని అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎవరు లేని ఎవరిలోనూ ఏ మతంలోనూ కనిపించినటువంటిది ప్రేమతత్వం అది ఏసుక్రీస్తు వారిలో కనిపించింది ఆయన్ని ప్రేమామయుడు అంటారు ప్రతి సంగీతంలోనూ ప్రతి ఆల్బమ్ చేసేటప్పుడు నేను ఆయన్ని స్మరించుకుంటాను అని ఇకపోతే స్వామి వివేకానంద ఆయన అన్నాడట ఆయన అన్నాడు మోక్షం కావాలంటే ఏసు యొద్దకు రండి మీరు ఊహించే సకల దేవతల కంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు జ్ఞానపీఠం జ్ఞానదీపం పేజీ నంబర్ ఏడు రెండు వందల డెబ్భై శ్లోకం ఇది నేనన్నమాట కాదు స్వామి వివేకానంద మోక్షం కావాలంటే ఏసు దగ్గరికి రండి మీరు ఊహించే సకల దేవ దేవుళ్ళ కంటే మిక్కిలి ఉన్న స్థితిలో ఉన్నవాడు యేసు అని అంతేకాకుండా నేను యేసు పుట్టిన కాలంలో ఇజ్రాయేల్ దేశం పుట్టుంటే నా రక్తంతో ఏసు పాదాల కడుగుండేవాడిని అని అదే స్వామి వివేకానంద మాట్లాడాడని సాక్ష్యం చెబుతున్నారు ఇకపోతే సరివేపల్లి రాధాకృష్ణన్ మొదటి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఏమండి అదే మహాత్మా గాంధీ వాళ్ళు ఏమన్నారంటే మానవాళికి లభించిన అత్యుత్తమ గురువుల్లో ఏసుక్రీస్తు వారు ఒకరు మానవాళికి లభించిన అత్యున్నతమైనటువంటి గురువుల్లో ఏసుక్రీస్తు వారు ఒకరు భగవంతునితో క్రీస్తుకు గల సామీప్యాన్ని ఆయన జీవితమే నిదర్శనం భగవంతుని సంకల్పాన్ని శక్తిని యేసు బహిర్గతం చేసినట్లు వేరెవ్వరూ చేయలేదు అందుకే నేను ఆయనను దేవుని కుమారునిగా భావిస్తాను మహాత్మా గాంధీ ఇది మనుషులిచ్చిన సాక్ష్యం ఏమండి వీరిచ్చారు కనుక ఏసు గొప్పవాడని ఈరోజు వాట్సాప్లో పెట్టి రోజుకోటి పంపిస్తున్నారు సెన్సేషనల్ న్యూస్ ఇది స్వామి వివేకానంద ఏసుక్రీస్తు వారి కోసం చెప్పాడని ఏసు గొప్పవాడా మహాత్మా గాంధీ గారు యేసుక్రీస్తు వారు కోసం చెప్పాడు కనుక యేసు గొప్పవాడా ఒక సంగీత దర్శకుడు ఒక డైరెక్టర్ చెప్పారు కనుక ఏసు గొప్పవాడా వీళ్ళ సాక్ష్యాలను పట్టుకుని మనం ఏసు గొప్పవాడని అందామా కాదు వీళ్ళ సాక్ష్యాలను బట్టి ఏసు గొప్పవాడంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మనిషికి నచ్చితే పొగుడుతాడు నచ్చకపోతే ద్వేషిస్తాడు కనుక మానవుడి యొక్క సాక్ష్యం మానవుడి యొక్క సాక్ష్యం క్రీస్తుని గొప్పగా చేసింది అని అనడంలో తప్పు మనిషి యొక్క సాక్ష్యం యేసుని గొప్పగా చేయలేదు యేసు గొప్పవాడు గనుకనే వాళ్ళ సాక్ష్యం ఇచ్చారు ఇది మీరు మర్చిపోవద్దు ఏసును గురించి వీరి సాక్ష్యం ఇచ్చాడు కనుక ఏసు గొప్పవాడు అనకండి ఆ రాంగ్ వరం అంటే గొప్ప మరి ఏమన్నా మామలుడు ఏంటంటే అలాంటి వాడు ఏసుక్రీస్ కోసం చెప్పాడంటే సామాన్య విషయం కాదు అలాగే ఎంఎం కేనవారే అంటే మామూలుడు కాదు అలాంటి వాడు సాక్ష్యం ఇచ్చాడంటే కను మరి జాతికి పిత భారతదేశానికి మరి అలాంటి వాడు ఏసుక్రీస్తు వారి కోసం చెప్పాడంటే మరి మాది మా మాటలు కాదు అది ఏం మాటలు కాదు గాంధీ పుట్టక మునిపే యేసు ఉన్నాడు కేరవానికి స్వరాలాపన తెలియకముందే యేసు ఈ లోకంలో వచ్చాడు ఆయన గురించి నువ్విచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఏసు గొప్పవాడని చెప్పుకోకు ఈయన గొప్ప కులం నుంచి రక్ష్యం పడ్డాడండి కనుక ఈయన సాక్ష్యం యేసుక్రీస్తు వారి కోసం చెప్తాడంటే వినండి ఈ సాక్ష్యం అవసరం అవసరం లేదు ఇక్కడ ఇతను పెద్ద ఫ్యాక్షన్ ఇష్టండి ఇతను క్రీస్తులోకి మారాడు కనుక క్రీస్తు గురించి సాక్షి చెప్తాడు నీ సాక్ష్యం కూడా ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే మీ అందరికంటే గొప్పవాడు సాక్ష్యం చెప్తేనే అలాంటి వాడు సాక్ష్యం నాకు అవసరం లేదంటే ఏసుక్రీస్తు వారు చూస్తారా బైబిల్ యోహాన్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చును త్వరగా చూడాలి మీరు ఏమండి యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చును నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చివాడు వేరొకడు కలడు మీరు కాదు ఈ రోజు సత్యుల్లో సాక్ష్యాలు కూడా ఎక్కువైపోయింది సగం సమయం సాక్ష్యాలే మాకు ఏది పాలు ఇవ్వట్లేదండి కొబ్బరి నూనె రాసాను పోలెత్తుంది మా కోడి తౌడు తినట్లేదండి కొబ్బరి నూనె సొక్కలు కలిపి తినేస్తుంది ఏమండి కొబ్బరి చెట్టు కాయలు కాస్తలేదండి మొదలైనంత కొబ్బరి చున్ను సొక్క వేసాను ఇరక కాసేస్తుందట ఏం సాక్ష్యాలు అండి బాబు ఎక్కడ ఏం లేదు ఏమండి సాక్ష్యాలు ఈ సాక్ష్యాలు దేనికి ఉపయోగం క్రీస్తుని గొప్పగా చేసి మత ప్రచారం చేసుకోవడానికి అన్నట్టుగా ఈరోజు ప్రచారం చేస్తున్నారు సాక్ష్యం అంటే క్రీస్తు గురించి చెప్పేది క్రీస్తు గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది అది వ్రాయబడి ఉన్న దాండిలో నుండి తీసి చెప్పేది అంతేగాని మా పిల్లడికి బాగలేదు దేవుడు స్వస్తపరిచాడండి అప్పులు పోయి అప్పులు మన తీశాడు కాదు అని ఈ సాక్ష్యం కాదు ఎందుకంటే యోహాను నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడు కలడు ఆయన నన్ను కూర్చి సా ఇచ్చు సాక్ష్యము సత్యమని నాకు తెలుసు ఎవరా వేరొకడు ముప్పై ఆరు అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము ఎవరు సాక్ష్యం అంటండి యోహాన్ అంటే తెలుసు కదా ఇచ్చు యోహాను ఇతడు స్త్రీ స్త్రీకని వారులో యోహాను కంటే గొప్పవాడు లేడు ఎందుకంటే తన తల్లి తల పవిత్రంగా తనకు కన్నదే ఆయన కూడా చాలా పవిత్రంగా ఉన్నాడు మామూలుగా మనం తినే ఆహారం కానీ మనం తీసుకునే మద్యపానం కానీ అయినా సేవించలేదు అడివితేనే అడవి మిడతలు మాత్రమే ఆహారంగా తీసుకునేవాడు తల్లి గర్భముల నుంచే పవిత్రంగా వచ్చినవాడు దేవ యేసుక్రీస్తు వారికి ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినవాడు ఆ వచ్చినవాడు ఏసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఇచ్చాడు నాకంటే ముందుగా ఒక ఆయన వచ్చే సాక్ష్యం చెప్పాడు ఎవరైనా అంటే భారతీష్ నుంచి యోహాను కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నాడు అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైనా సాక్ష్యము తలదు యోహాను సాక్ష్యమే నాకు పెద్ద అవసరం లేదు అంటే నీ సాక్ష్యమే ఆవిడ కావాలి తల్లి ఏమండి నీ సాక్ష్యం కోడిపోయింది కోడి పోలవ్వటం ఇవ్వట్లేదు మా ఆయన గారికి దెబ్బ తగిలింది ఏమండి భగవంతుడ రాత్రి అంతా దోమలు కుట్టేసే ఆయన ఏం చేయమంటా దోమకాయలు పెట్టి భగవంతుడా రాత్రి అంతా ఏమండి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవడంలో చాలా చిన్నగా అవునులే టీచింగ్ ప్రీచింగ్ చేసేటువంటి వాడు వల్ల బోధించే వాడు వల్ల ఏ ఏదైనా గొప్పగా ఒక వస్తువు గురించి రిప్రజెంటేటివ్ కరెక్ట్గా చెప్పగలిగితే ఆ వస్తువు యొక్క విలువ అందరికి బాగా తెలుస్తుంది ఈ వస్తువు ఎలా పని చేస్తుంటే ఈ మరి ఇది పొయ్యి మీద పెట్టారనుకోండి గ్యాస్ వెలిగించారనుకోండి ఏంటి తర్వాత ఏంటే బాబు అలా చెప్తాను ఇంతకుముందు మీకు గ్యాస్ రోజుకో కేజీ అయ్యేది అనుకోండి ఏంటి అవుతుందా అవదా ఇందుకే కొనమంటారా వద్దా ఇటు ఒక వస్తువు దగ్గర షేప్ ఏమిటి అలాగే యేసుక్రీస్తు వారి కోసం చెప్పమంటే కూడా అలా చెప్పడం వల్లే ఏసుక్రీస్తు వారి యొక్క విలువ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి సామర్థ్యాలు లోకానికి తెలియలేదు బోధించేవాడు సరిలేడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి కోసం పరిచయం చేసేవాడు సరైన లేడు సరిగ్గా లేకపోవడం వల్ల సమాజానికి యేసుక్రీస్తు వారి పరిచయం తప్పుడు తప్పుగా వెళ్ళిపోయింది ఏసు అంటే స్వస్థపరిచేవాడు అంతేనా అన్నాడు ఈ మధ్యన యా నాకు వాట్సాప్లో వచ్చింది జబర్దస్త్లో వాళ్ళకు కూడా ఎటకారం అయిపోయిందండి స్వస్థతలు అంటే ఆళ్ళు అక్కడ నాగబాబు గారు నోరేసి పడిపోద్దామవిడీ రోజా గారు ఆవిడి పగలబడి నవ్వడం అంటున్నాడు వాడు అండి జబర్దస్తులో ఎటకారంగా చేసుకోవడానిక యేసు క్రీస్తు వారి యొక్క పరిచర్య మీరు గమనించండి ఆయన ఎవరండి సారన్ ప్రవీణ్ గారా ఆయనది ఒక క్లిప్పింగ్ నాకు పంపించారు ఎవరు ఆయన అలా చేస్తే లాంటివి వెళ్ళిపోతున్నాయి క్లిప్పింగ్ చేసినట్టున్నారు ఏమండి యేసుక్రీస్తు వారు చేసినప్పుడు ఓ మెరుపులా వెళ్ళిపోతాం కానీ ఎలిమని వెళ్ళిపోతాం కానీ మనకు కళ్ళ కనపడ్తుందండి ఆయన చేస్తా అంటే వెళ్ళిపోతుంది మళ్ళీ ఏడిపోట ఆయనకి ఆయన నిన్ను ఎందుకు ఏడుతాడో తెలియదు పైగా ప్రజల్లోకి వచ్చేస్తాడు ఏడుతూ వీడు ఏడుపు ఇలాంటి వారందరూ సమాజానికి పట్టి వాళ్ళు పంపేసి నాకు నాకు వాట్సాప్కి పంపించినవి అని నేను చెప్తున్నానండి లేదా నేను షారోన్ ప్రమీణ్ గారి దగ్గరికి వెళ్ళలేదు షారోన్ ఏరియాలోకి వెళ్ళి పువ్వు కోసుకోలేదు ఏమండి నాకు వాళ్ళ గురించి తెలియదు కనుక వాళ్ళ గురించి నేను విమర్శించట్లేదు చెప్తున్నాను ఇవన్నీ వాళ్ళు తీసుకుని జబర్దస్తులోను వాళ్ళక ఎటకారం ఈరోజు ఎక్కువగా వాట్సాప్లోను యూట్యూబ్లో కేఏ గారి జోకులే నేను ప్రార్థన చేయడం వల్ల ట్రంప్ అధ్యక్ష ఏంటో ఇవన్నీ చూస్తుంటే ఈ తెగ నవ్వుకుంటున్నారు కేఏ పాల్ గారి మాటలు వింటే మీరు కడుపుబ్బ నవ్వకుండా ఉండలేరు కేఏ పాలు గారు ఒక క్రీస్తు ఒక క్రీస్తు పరిచారకుడు ప్రసంగికుడును అతని మాటలు మనకి ఏమేస్తాయట కడుపుబ్బ నవ్విస్తాయా ఎంత అటకారం అండి ఈ రోజు పాస్ట్రంలో యొక్క చేష్ట ఉన్నాయంటే గారడీ సీమోలకు మించిపోయారు ఇదంతా వీళ్ళ సాక్ష్యాలు మనకొద్దు చెప్పమ్మా చెప్పు నీకేం తగ్గింది ఆ తలపుడు తగ్గిపోయింది ఏమండి ఎక్కడి నుంచి అక్కడి నుంచి మొదలెట్టేత ఉంటాడు లైవ్లో కూడా స్వస్థతలు జరిగిపోతున్నాయి ఇవన్నీ చూపిస్తూ సినిమాల్లోనూ సీరియల్లోనూ వీటినే వాడుకుంటూ క్రీస్తును అవహేళన చేస్తున్నారు అప్పుడు వేసు అంటున్నాడు మీ సాక్ష్యాలు ఏంట్యా అసలు భారతదేశం ఇచ్చి నాకు ఎక్కువైన సాక్ష్యం కలదన్న చూడండి క్రీస్తు వారు నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు ఆ అదేమని నా నేను నెరవేర్చుటికై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిణని నన్ను కూర్చి మీరేమి సాక్ష్యం చెప్పకరదు యేసు చేసిన క్రియలే ఈ యేసు క్రీస్తు వారి గురించి ఏం చెప్తున్నాయట సాక్ష్యం చెప్తున్నాయట అవును ఏదైనా క్రియే చెప్పాలి సాక్ష్యం ఎందుకంటే అది ఎంతకాలమైనా సజీవంగా ఉంటుంది మనిషి ఎక్కువ కాలం సజీవంగా ఉండడం మనిషిడి కట్టిన కట్టడాలు ఉన్నాయి కట్టిన వారు లేరు మనిషి కట్టిన కట్టడాలు ఉన్నాయి కట్టిన వారు లేరు అందుకే మనుషులు చేసిన క్రియలు శాశ్వతంగా ఉండిపోతాయి కనుక ఏసుక్రీస్తువారు అన్నాడు నేను చేసి నా తండ్రి ఏదైతే చేయమని నాకు ఇచ్చాడో ఆ క్రియలే నన్ను కూర్చి తండ్రి నన్ను పంపాడని నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి మీరెవరు చెప్పడానికి మీరెవరు చెప్పడానికి మీ సాక్ష్యం ఏం తెలుసు ఏం ఉపయోగం కలిగిస్తుంది ఒకవేళ మనిషి సాక్ష్యమే విని మారాడనుకో ఆ మనిషి మళ్ళా లోకంలో మారిపోతున్నా నువ్వు కూడా మారిపోతావు మనిషి సాక్ష్యం కాదు ఎంత గొప్ప సంగతి చెప్తున్నాడు చూసారా మరియు నన్ను పంపిన తండ్రి నన్ను కూర్చి ఇస్తున్నాడు అందుకే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చేట ఒక వేరొకడు కాలడు ఆ వేరొకడు ఎవరు ఎవరు తండ్రి కనుక యేసు క్రీస్తు వారి కోసం మహాత్మా గాంధీ గారు చెప్పడం వల్ల యేసు గొప్పవాడు కాదు స్వామి వివేకానంద చెప్పడం వల్ల యేసు క్రీస్తు వారి గొప్పవాడు ఏం కాదు లేకపోతే గరికపాటి నరసింహరావు గారు చెప్పడం వల్ల గొప్పవాడు కాదు లేకపోతే ఇంకొక ఆయన ఎవరో చెప్పడం వల్ల గొప్పవాడు కాదు ఆయన గొప్పవాడు గనికే వీళ్ళందరూ గొప్పగా చెప్పారు అది మీరు అర్థం చేసుకోవాలా గొప్పవాడిని గురించి గొప్పగా చెప్పారు తద్వారా వీళ్ళు గొప్ప అయ్యారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళన్నీ మనం పెట్టుకున్నామంటే అర్థం ఏంటి ఆయన ఎప్పుడో సమాజం మర్చిపోయింది మరలా బయటికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు మరలా ఏసుక్రీస్తు వారి గురించి చెప్పడం వల్లే ఏసుక్రీస్తు వారి ఎప్పటికైనా హాట్ టాపిక్ అండి సమాజానికి ఎప్పటికైనా ఏసీ ఎన్ని యుగాలకైనా ఎన్ని సంవత్సరాలకైనా ఏసే హాట్ టాపిక్ ఆయన కోసమే ఎప్పుడు వివాదం ఆయన కోసమే ఏదైనా సమస్య ఆయన కోసమే ఏదైనా ఆలోచన ఆయన గురించే ఏదైనా చర్చ ఆయన గురించే ఏదైనా డెబిట్ ఎప్పుడు చూసినా మీరు చూడండి ఎందుకు తెలుసా ఆయన ఒక ప్రశ్న ఆయన ఒక మర్మం ఆయన ఒక రహస్యం ఎప్పుడు ఛేదించాలనుకున్నా ఏదో కొత్త సంగతి వెలుగు చూస్తూనే ఉంటుంది కనుక ఆయన గురించే ఎక్కడ చూసిన మాటలు అందుకే మళ్ళా స్వామి వివేకానంద మనం మాట్లాడుకొని మళ్ళీ ఆయన ఫోటోను ఆయన అన్న మాటలను బయటకు తీశారంటే అది ఎవరిని కూర్చున్న అన్నమాట యేసును గుర్చిన మాట మహాత్మా గాంధీని మరలా ఈ రోజు ఏమన్నా అక్టోబర్ రెండా ఆగస్టు హేనా కాదు ఈ రోజు ఎందుకు గుర్తు చేసుకున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కోసం ఆయన మాట్లాడాడు గనక మీరు గమనించండి వీళ్ళందరూ మనం గుర్తించుకుంటున్నాము అంటే కేవలం ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు చర్చల్లో ఉంటాడు ఎప్పుడు అంశాల్లో ఉంటాడు ఎప్పుడు మీ సందేహాల్లో ఉంటాడు ఎప్పుడు మీ ప్రశ్నల్లో ఉంటాడు ఎప్పుడు మీ ఆలోచనలను ఉంటాడు ఎందుకు ఉంటాడంటే కలిగి ఉన్నది ఏది ప్రతి దానిలో ఆయన ఉన్నాడు ప్రతి దానిలో ఆయన ఉన్నాడు ఆయన లేకపోతే ఏది లేదు అలా ఆయన లేకపోతే లేనిది మరొకటి ఈ రాత్రి మనం తెలుసుకుని మనం వెళ్ళిపోతాం ఆయన లేకపోతే ఆయన లేకపోతే లేనిది మరొకటి ఉంది అదేమిటి ఏంటి అదేమిటి అని మనం ఆలోచిస్తే దేవాలయం దేవుణ్ణి కొలుచుకుని ఆరాధించుకునే ఒక స్థలం దేవాలయం దేవాలయంను ఉండాలని దేవుడికంటూ ఒక ఇల్లు ఉండాలని మనం అనుకున్నామా దేవుడు అనుకున్నాడా మనం అనుకున్నామా దేవుడు అనుకున్నాడా దేవుడికి ఒక ఇల్లు ఉండాలి అని మనం అనుకున్నామా దేవుడు అనుకున్నాడా జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఎక్కడుంటాడు ఏంటండి నన్ను గుడికి తీసుకెళ్తారా ఏంటి రండి గుడిలో ఉండడం తీసుకెళ్తారా దేవుడు గుళ్ళోను బళ్ళోను కొండ మీద నదులు పక్కన వండడు మీరు గమనించండి పోలీసు వ్యాను గోదావరి ఒడ్డు అంటారు పెక్కుని పొక్కుడు తింటారా అక్కడిందిగా వ్యాను ఎక్కడుండాలా ప్రజల మధ్య ఉండాలి హాస్పిటల్ ఎక్కడ ఉండాలా ప్రజల మధ్య ఉండాలి ఫైర్ ఇంజిన్ ఎక్కడ ఉండాలా ప్రజల మధ్య ఉండాలా ప్రజల మధ్య ఉండాలా ఎస్ ఇప్పుడు దేవుడు ఎక్కడుంటాడు ఇంకా ఉదాహరణ చెప్పినా మీ ఆ మిగతాది కూడా మీరే చెప్పేసి పూర్తి చేసేయండి డ్యాసన్ను చూస్తున్నారు అంతేనా ఆ అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరిలోని వ్యాపించి అందరిలో అందుకే మీలో లేడని కనుక మీరు అందరికీ చెప్పట్లేదు అంతేనా మీలో లేడనుకునే మీరు చెప్పట్లేనట్టుంది అందరిలో ఉండాలని కదా ఆయన అనుకుంటున్నాడు కానీ ఉన్నాడా నా మనసంతా నువ్వే ఎవరు ఎవరో అమ్మాయి లిఫ్టీ కొట్టుకుని పోటు రాసుకుని ఉంటుంది ఆ అమ్మాయి అమ్మాయితో చెప్తాడు ఏమని నా మనసంతా నువ్వే అలా నీ ఒళ్ళంతా కొవ్వే అంటది ఆవిడ మా మనసంతా నీ ఒళ్ళంతా కొవ్వులా ఉంది ఇలా మనసంతా నువ్వైతే మనసులో ఉండవలసిన దేవుడు ఏమయ్యాడు ఏమయ్యాడు రేము అయితే దేవుడి గురించి ఆలోచిస్తుంటే ఈ లోకంలో దేవుడు ఉండాలనుకున్నాడు ఈ లోకంలోనే దేవుడు ఉండాలనుకున్నాను నేను వారిలోనే ఉంటాను వారికి దూరంగా ఉన్నాను వారికి సమీపంగా ఉంటాను వారితో ఉంటాను వారితో నివాసం ఉంటాను ప్రకటన గ్రంథము బైబిల్ తెరిచి చూడండి మనమంతా దేవుని యొక్క మాటల్ని మనం జాగ్రత్తగా చదవాలి ఏమని వ్రాసుందో ఒక్కసారి ఇరవై ఒకట అధ్యాయము మూడవ వచ్చినవండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి మూడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా వెరీ గుడ్ మరలా చదువుదాం అన్నమాట ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది కూడా అంటే మీరు వస్తే అక్కడికి కొత్తది అంతేనండి మీకు కూడా వస్తుందా వచ్చింది ఎక్కడికి లోతరం చర్చి వచ్చింది ఎక్కడికి చేండిపోయి చచ్చి లేదు మీరు ఏ చర్చికి వెళ్తున్నారో చర్చి మీకు కూడా వచ్చిందా రాలేదు మేము మేము కట్టుకున్నది కూడా మా అక్కడే ఉంది మేమే వచ్చింద మీరు వెళ్ళేది కూడా అక్కడే ఉంది అది రాదు కానీ దేవుని నివాసం మనుషులతో కూడా ఉందన్నాడు కూడా ఉందంటే మనతోనే ఉండాలా లేదా ఉంది కానీ లేదే మనకు అట్టింది ఎక్కడదైతే అక్కడే ఉంది సెయింట్ పోల్ వచ్చి ఎక్కడండి అంటే ఏం చెప్తారు ఎక్కడా జామపేట సెయింట్ పీటర్స్ వచ్చి ఎక్కడంటే దానవేట ఓలిటి చెచ్చి ఆనంద కళా కేంద్రం చెప్తారా బ్రదర్ని చచ్చి ఎక్కడ రాజ కోరగొండ రోడ్డు అంటే ఇంకా అక్కడే ఉంటాయా మారవా మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడండి అండి మెయిన్ బజార్ వెళ్ళాడండి మళ్ళీ ఫోన్ చేశారు మీ ఆయన గారు ఎక్కడున్నారండి అండి ఇప్పుడే పుష్కరాల పని పనుందని వెళ్ళారండి నేను ఇందాక మెయిన్ రోడ్ వెళ్ళారన్నారు అవును ఇప్పుడు అక్కడికి వెళ్ళారండి ఆయన ఎక్కడ ఉంటున్నాడు అక్కడికి వెళ్తున్నాడు అడ్రస్ మారుతుంది కానీ మన చచ్చి ఎప్పుడు కూడా ఒకే అడ్రస్ జామపేట ఆనందకళా కేంద్రం దానవాపేట బ్రదర్ చచ్చి దేవుడు మాత్రం ఎక్కడికి వెళ్తలేదు అక్కడే ఉంటున్నాడు ఎక్కడికి వెళ్తలేదు కదిలో కదలడం లేదు మెదలటం లేదు ఏమండి ఏమండి మనుషులు ఎంత అమాయకులండి అందుకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండును అనండి అక్కడ ఎవరితో కాపురం ఉంటాడు ఆయన వారితో కాపురం ఉంటాడు అంటే మీతో మీతో కాపురం ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు మీతోనే ఉంటాడు అయితే దేవుని నివాసం ఉండాలి మన మధ్య ఉండాలి అయితే ఏదా దేవుని నివాసం జాగ్రత్తగా చూస్తుంటే బైబిల్ కొన్ని ప్రశ్నలు వేసి ముందా అన్ని క్లియర్ చేసుకుంటూ మన వాక్యంలో వెళ్దాం కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన కీర్తన గ్రంథం అరవై తొమ్మిదో అధ్యాయము ఈ దేవాలయం గురించి పుట్టుపర్వతరాలను లాక్కొద్దాం జాగ్రత్తగా రండి నేను దేవాలయానికి విరుద్ధం కాదు దేవాలయానికి విరుద్ధం కాదు కానీ దేవాలయం గురించి చెప్పడిన మాటలు మనం జాగ్రత్తగా విందాం అరవై తొమ్మిదవ అధ్యాయం కీర్తన గ్రంథము తొమ్మిదవ వచ్చిన తొమ్మిది నీ ఇంటిని ఇక్కడ చదువుతున్నారమ్మా ఒకరు చదువుతున్నారు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది ఏమండి ఏమిటంటే అది నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు దావీదు భక్షించడం అంటే తినేస్తుందట ఎందుకు రాబాబు అలా తినేతన అంటారు ఒకప్పుడు ఎందుకు అలా బుర్ర తినేతనా అని ఆవుడి అంటూ ఉంటారు రే ఎందుకురా బుర్ర అలా తినేస్తున్నావు అని అంటే ఎక్కువ ఆసక్తి కనపరిచేటప్పుడు వాడేటువంటి పదం తినవేష్టం అని మాట్లాడుతున్నాడు తినేస్తున్నాడు అని రేపు బేగాల రబ్బం ఎవడు తినేస్తుందని రే బేగాల రబమ్ మీ అమ్మోకే తినేస్తుందని తినేస్తుంది అని ఆ పదమే బైబిల్లో వాడాడు ఏమని నీ ఇంటిని గుర్చిన ఆశక్తి ఆశక్తి నన్ను భక్షించేస్తుంది నన్ను తినేస్తుంది అన్నాడు దావీదు ఏ ఇల్లు ఏ ఇంటిని గుర్చి భక్షిస్తుంది ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు దావీదు జాగ్రత్తగా చూద్దాం నూట ముప్పై తొమ్మి నూట ముప్పై రెండు కీర్తన కీతల గ్రంథం నూట ముప్పై రెండు మొదటి నుంచి చూద్దాం ప్రిమిన వర్లరా కీర్తల గ్రంథము నూట ముప్పై రెండో అధ్యాయము మొదటి యహోవా దావిదలకు కలిగిన బాధాన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకం చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యహోవాకు ప్రమాణపూర్వకంగా మాటిచ్చాడట ఏమని మాటిచ్చాడు యహోవా యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేసుకున్నాడు ఎలాగా యహోవాకు నేను ఒక స్థలము చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలమును నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను నేను పరుండు మంచం మీదకు నేను ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కనురెప్పలకు కునుపాటు రానియను యహోవాకం స్థలం చూశాడట జాగ్రత్తగా వినాలి దావీదు యోవాకం స్థలం చూశాడట ఎందుకో స్థలం ఏకోబు దేవునికి ఒక మందిరం మర్చిపోద్ది మీరు బలిష్ఠునికి ఎవరట యాకోబు యొక్క బలిష్ఠుడు బాహుబలి బాహుబలి అంటే ప్రభాస్ కాదు బాహు అంటే చెయ్యి చెయ్యికి బలి అయిపోయినాడు అని బాహుబలి బాహు ఇస్రాయేలీ నడిపించింది ఆయన బాహువే అన్నాడు ఆ బాహువే ఈ లోకానికి వచ్చింది అన్నాడు ఎవరా బాహు తెలుసా మీకు బాహు అనగా చెయ్యి ఆయన కుడి చెయ్యి నన్ను ఆదుకున్నది ఆయన దక్షిణ హస్తు నన్ను ఆదుకున్నది ఆయన బాహువే నన్ను నడిపించింది అన్నాడు బాహు అనగా చెయ్యి ఇప్పుడు ఈ లోకానికి వచ్చింది కూడా ఆయన బాహువే అని రాస్తుంది లోకాసు వార్తలో ఈ లోకానికి వచ్చింది ఆయన బాహువే ఎవరా బాహువ్ ఎవరు దేవుడిని బాబు ఇంకా గట్టిగా రావడానికి వాల్యం పెంచమని అన్నప్పుడు దేవుని యొక్క బాహుబలి ఎవరో యేసుక్రీస్తు వారు బలిష్ఠుడు ఆయన హస్తం ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను వరకు నేను దేవునికి ఒక మందిరం కట్టే వరకు ఒక స్థలం చూసే వరకు నేను నివాసం ఉంటున్న గోడారంలోకి నేను వెళ్ళను నేను పరుండే మంచం మీదకి నేను ఎక్కను నా కన్నులకు నిద్ర రానియను నా కనుగొనెప్పనుకుపాటు దేవుని పనిని తలపెట్టినోడు ఇలా ఉండాలా దేవుని పని అలాగ ఉంటారు ఇలా పనులు మాత్రం వీళ్ళు చేసుకుంటారు దేవుడి పని జరుగుతూ ఉంటుంది కానీ ఎవరో పట్టించుకోరు దాన్ని వాళ్ళ పనులు వారి పిల్లల పనులు వారి కుటుంబ పనులు వారు చూసుకుంటూ ఉంటారు కానీ దావిదలాంటి వాడు కాదు ఎలాంటి వాడు అంటే నీ ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించుతున్నది అది కట్టే వరకు నేను నిద్రపోను నా మంచం ఎక్కను నా ఇంటిలోనికి పోను నా కన్నులకు నిద్ర రానివ్వను నా కన్నులకు కునుకుపా నా రెప్పలకు కునుకుపాటే నేను రానివ్వను అంటున్నాడు చూడండి రానివ్వను అప్పుడు దేవుడు అన్నాడు నా కొరకు నువ్వు మందిరం కడతావా వద్దులే నువ్వు యుద్ధాలు కట్టే ఎక్కువ చేసావు నీ చేతులు ఎక్కువ రక్తంతో తడిచిపోయాయి పవిత్రమైన మందిరాన్ని నువ్వు కట్టొద్దు నీ కుమారుడు కడతాడులే అన్నాడు సరే తన కుమారుడితో ఏమని చెప్తున్నాడు చూద్దాం దినవృత్తాంతల గ్రంథం మొదటి దినవృత్తాంతల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండు క్షమించండి మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ చినుమం త్వరగా మరియు దావీదు సొలోమనుతో ఇట్లేను నా కుమారుడా నేను నా దేవుడైన యహోవా నామణత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిత్యము చేసుకున్నాను నా దేవుడైన యహోవ నామగణ కొరకు ఏం కట్టాలనుకున్నాడట మందిరము కట్టించాలి చివరి రోజు ఈ మందిరం గురించి జాగ్రత్తగా తెలుసుకుని మనం వెళదాం దేవుని వాక్యం చెప్తుంది ఇదిగో దేవుని నామగా నా కుమారుడా ఒక మందిరమును కట్టించవలనని నా హృదయముందు నిత్యము చేసుకొని ఉండగా అన్నాడు మందిరం కట్టాలనుకున్నాడు ఎవరో దావీది మందిరం కట్టాలనుకున్నాడు దావీది ఎవరితో చెప్తున్నాడు తన కుమారుడుతో చెప్పాడు కుమారుడు మందిరం కట్టాలనుకున్నాడు రెడీ అయిపోయాడు రవ్వ మరి మందిరం కట్టాలనుకుంటున్నాను కొలతలు ఎత్తే కట్టేస్తాను అన్నాడు మీరు దేవుడిని అడగరు కానీ సోలమని అయితే అడిగాడు అడిగితే దేవుడు కొలతలు చెప్తున్నాడు రాసుకోండి మీరు ఏమైనా ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే ఈ కొలతల ప్రకారంగా కట్టండి మందిరం కట్టాలనుకున్నవాళ్ళు కొలతలు చెప్తున్నాను రాసుకోండి అపస్తులు గారు లేడ అజాయము నలభై ఏడు నుంచి యాభై వరకు అపస్తుల కార్యములు లేడం అధ్యాయము నలభై అయితే సులభము ఆయన కొరకు ఒక మందిరమును కట్టించెను ఆయనను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపేటము మీరు నా కొరకు ఏంటంటే ఆకాశము నా సింహాసనం భూమి ఇంకేం రాసుకుంటాడు పెన్నం కాగితం పక్కన ఆకాశం అంటే ఆయన కూర్చుని చోటంట భూమి అంట ఆయన పాదాలు పెట్టుకుని పేట అంట ఇప్పుడు ఈ పేట మీద కడతాడంట ఈ తెలివైనడు మరి పేట మీద కోళ్ళకి కడతావు మరి బాడీ ఎక్కడెడతావు తెంగ్రోడ ఆకాశం నా సింహాసనము భూమి నా పాద మనకనే పెన్నకైతే మాకు అడేసి ఇలా తెంగరూడా చూస్తాడంట సులువు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడికే తల తిరిగిపోయింది ఆ మాటకి నా కొరకు ఎలాంటి మందిరం కడతావు నా విశ్రాంతి స్థలమేది ఇవన్నీ నా అస్తకృతములు కావా అని ప్రభు చెబుతున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు అస్తకృత ఆలయాలలో నివసింపడు ఎక్కడున్నాడట మనుషులు చేతులతో కట్టే ఆలయాలలో నివసింపడు అని రాశాడు అయితే దావిదు కట్టింది కట్టాలనుకున్నాడు కట్టలేకపోయాడు దావిదు కుమారుడు కట్టాడు కానీ అందులో దేవుడు నివసింపనని అన్నాడు అయితే మరి నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నదని బైబిల్లో ఒక మాట రాసిందో చూద్దాం ఏమండి చూద్దాం యోహన్సు సువార్త రెండవ అధ్యాయము యోహాన్ సువార్త రెండవ అధ్యాయము ఎవడి తీసారా పదిహేడవచ్చును ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము క్రీస్తు వారు వచ్చాడు వచ్చినప్పుడు గుళ్ళో వాకింగ్ చెప్తున్న పాస్ట్ గారు వాకి వెళ్ళడానికి ఎవ్వడో లేడట అందరూ కొట్ల దగ్గరే ఉన్నారట మా కాలేజీలో నూడిల్స్ దగ్గర బజ్జీల దగ్గర పాప్కార్న్ దగ్గర ఉన్నట్టు అందరు అక్కడ ఉన్నారట ఏసర్ బాదేసింది బాధ అన్ని అన్నీ తిరగేసేసాడట తిరగేసేసి ఎవడరా నా తండ్రి ఇంటిని వ్యాపార ఢిల్లీగా చేశారు కామొచ్చింది మరి ఆయనకి ఆయన తిరగేస్తాండి శిష్యులు కంగరడిపోతుంటే బాబో ఎవడొచ్చి ఏం చేస్తాడు ఏటీనా పోలీసులు కూడా లేదంత ధైర్యం ఈ నేటి మొత్తం ఈయన తిరగేసేస్తున్నారండి బాబోయ్ ఎవడన్నా ఏమో అంటాడేమో అని అసలే గంభీ వేసుంటే గంభీరంగా కనపడతారు కానీ అన్ని కార్యక్రమం చేసి కథ కదా ఉండిపోతుంటారు రేపు ఎదురు చదురుకో దారిట్టు ఉందో రే అను కొద్దిగా సైడ్ పార్కు అడ్డుగా ఉన్నావు నాకు ఏమండి ఇలా అడ్డుకో కంగారు అడిపోతున్న టైంలో ఆడు వచ్చి అన్నారు నువ్వు ఇలాంటివి చేయడానికి ఏంటి రుజువు చూపిస్తున్నావు అంటే ఇవన్నీ చేసిన తర్వాత పాపం వాళ్ళ ఒక్క రెఫరెన్స్ గుర్తు చేసుకున్నారంటే మహానుభావులు ఏమండి ఏమనంట పదహారు వచ్చును పావురపు నమ్ముని వారితో వీటిని కండి తీసుకునిపండి నా తండ్రి ఇల్లు వ్యాపారుడిగా చేయకూడని చెప్పాడట అప్పుడు ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు ఇది దావీది కోసమే అని అనుకుంటే పొరపాటు ఎవడో వస్తాడన్నమాట వచ్చి ఇంటిని కోసం ఆసక్తి కోసం ఆసక్తితో ఉంటాడన్నమాట ఎవరా వ్యక్తి ఎవరో ఏ దేవుని యొక్క ఇల్లుని కట్టేది ఇంటిని గురించి ఆసక్తి ఎస్ బైబిల్ నుంచి చూద్దాం ఎహిసికల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఎహిసికల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి చూద్దామండి ముప్పై ఏడు ఏడు వందల పంతొమ్మిది పేజీ నంబర్ పాతన మందన గ్రంథము ఏడు వందల పంతొమ్మిది ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చును నా సేవకుడైన దావీది వారికి రాజావును అదే దావి చనిపోయాడు కదా అప్పటికే దావిది అప్పటికే చనిపోయాడు కదా మరలా దావిది రాజు అవుతాడు అంటాడండి మీకు అర్థమవుతుందా జాగ్రత్తగా మీరు బైబిల్ పరిశీలించాలా నా సేవడని దాబిది వారు రాజు అవుతాడు వారందరికీ కాపరి ఒక్కడే ఉండు వారు నా ధర్మ విధులను వారు నా విధులను అనుసరించరు నా కట్టడలను గైకొందురు గై కొని ఆచరించరు మీ పితరులను నివసించినట్టు నా సేవకుడు అని ఏ కోపకును ఏనిచ్చినా దేశంలో వారు నివసింతురు వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసింతురు నా సేవకుడైన దావీదు ఎల్లకాలము వారికి అధిపతి ఉండను ఇది మరి దావీదు మళ్ళీ రాజు అవుతాడు వారికి ఎల్లకాలం ఆ కాపరగా ఉంటాడు మళ్ళీ వాళ్ళకి అధిపతి ఏ ఉంటాడు అని చెప్తున్నాడు ఏమిటండీ దావీదు చనిపోయాడు కదా చనిపోయాడు మళ్ళీ ఎలా రాజు అవుతాడు ఎలా అధిపతి అవుతాడు ఎల్లకాలం అంట మళ్ళా మనిషి ఎలాగ ఎల్లకాలం అధిపతి ఉండగలడు మనిషికి ఆయుష్కాలం రాత్రే ఉన్నాం నరుల యొక్క ఆయుష్కాలము పరిమితి పరిమితిగలిది మించజాలని వయోపరిమాణము దేవుడు వారికి నియమించి ఉన్నాడు ఇంతకాలమే బ్రతకాలని దావిద కూడా మానవుడే ఇంతకాలం బ్రతకాలడు తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు తన కొడుకుని పిలిచి అంటున్నాడు కుమారుడా నరులు పోవలసిన మార్గంలో నేనును పోవలసి వచ్చిను కనుక నా దేవుడిని నేను మందిరం కట్టాలనుకున్న ఆశాలగా మిగిలిపోయింది కనుక నా తర్వాత నువ్వు కట్టాలని చెప్పి తన పితరుల యుద్ధకు చేర్చబడ్డాడు అని రాసి ఉంది మరి దావిద మరలా ఎలా రాజవుతాడు మరలా ఎలా అధిపతి అవుతాడు మరి ఎల్లకాలం అట ఎల్ల కాలం ఒక మనిషి ఉండడం ఎలా సాధ్యం దాని గురించి మనం బైబిల్ని ఆలోచిద్దాం దావీదు అనగా అర్థం దావీదు అనగా అర్థం ప్రియుడు దావి అనగా అర్థం ప్రియుడు దావిద కోసం తెలుసు కానీ దావిద అర్థం మాత్రం మనకే తెలుసు దావిదీర్తలు మాత్రమే తెలుసు దావి అనగా ప్రియుడు ఇంతకీ ఎల్లకాలం మీకు అధిపతి ఉండవలసినటువంటి ఈ దావిది ఎవరో తెలుసా దావి ప్రియుడు ఇక్కడ అర్థం తీసుకుంటే చూద్దాం ఎస్ఏ గ్రంథం నలభై రెండు అధ్యాయ మొదటి వచ్చును షఫీ గారికి నచ్చిన మాట ఏమండి నలభై రెండు ఒకటి ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు ప్రియుడు అనగా దావీదు ఎవరి దావీదు అతను ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అతను అన్యజనులకు న్యాయం కనపొచ్చును అతడు కేకవేయుడు అరవడు తన కంఠస్వరం వీధుల్లో విననీయుడు వినమననీయుడు నలిగిన నిలు అతడు విరువడు ఎవరైతేనో అదిగో చెప్తున్నాడు ఆ మాట మర్చిదు నాయనా ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకున్నవాడు ఆ నా ప్రాణమునకు ఒక ప్రియుడు 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 అర్థం దావీదు ఇంకొక దావీదు వచ్చాడు అనమాట ఇంకొక దావీదొచ్చాడు చూద్దాం ఈ రిఫరెన్స్ క్రీస్తు కోసమేనా అంటానకే ఏంటండి రుజువు అని అయితే లేఖనం మనం చూడాలి మత్తీసు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మత్తీసు వార్త పన్నెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పదహారు వచ్చిన చూద్దాం ఆయన యేసుక్రీస్తు వారు వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను అప్పుడు వారు ప్రవక్తని ద్వారా చెప్పబడినది నెరవేరినట్లు ఏలాగో అలాగూ జరిగను ప్రవక్తను యశ రాసింది ఎక్కడ ఎవరు రాశాడు ఇక్కడ ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రియు నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఎక్కడుంది ఇది యశా గ్రంథంలో యశ గ్రంథంలో ఏమండి ఇందాకే నలభై రెండు ఒకటి నా సేవకుడు ఆదుకున్న సేవకుడు ఇందే కదండి దీని ముందు ఇచ్చాను ఎప్పుడు అదే ఎక్కడుందంటే అలాగా ఇలాగా తీవ్రంగా ఆలోచించింది ఇప్పుడు తీవ్రంగా ఆలోచించారు మీకు దొరికేది అది బుర్ర పెడితేనే దొరుకుతుంది ఇందాక ముందు ఇచ్చిన రిఫరెన్స్ అదే యశ గ్రంథం నలభై రెండు ఒకటి అక్కడ చెప్పాడు కదా ప్రవక్త ద్వారా ఎస్ఏ ప్రవక్త అని ఎస్ఏ ద్వారా చెప్పబడినది నేర్వేరుంది ప్రవక్త అని ఎస్ఏ ఎక్కడ చెప్పాడంటే యశ గ్రంథం నలభై రెండో అధ్యాయం మొదటి వచ్చి చెప్పాడు ఆయన నేను ఆదుకొను నా సేవకుడు నా ప్రాణము నాకు ఇష్టడు నా ప్రియుడు అని రాశాడు ఇక్కడేమన్నాడు ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునకిష్టడైనా నా ప్రియుడు నా ప్రియుడు అనగా దావీదు అంటే ఇతను రెండో దావీదు ఇతను రెండో దావీదు మొదటి దావీదు ఏమనుకున్నాడు దేవునికి ఏం కట్టాలనుకున్నాడు ఆ మందిరం కట్టాలనుకున్నాడు అయితే ఈ దావీది కూడా ఏమనుకుని ఉండాలా దావీతో పోల్చడం అంటే అర్థం ఏంటి దావీతో పోల్చాడు అంటే రాజు తర్వాత రాజుకు వచ్చిన ఆలోచన దేవునికి ఏం కట్టాలని మందిరం ఏసు మందిరాన్ని కట్టకే వచ్చాడా క్వశ్చన్ ఏసు మందిరానికి కట్టడానికి వచ్చాడా క్రీస్తు వారి ఈ లోకానికి యేసు లేని లోకం ఏమవుతుంది ఏసు ఈ లోకానికి మందిరం కట్టడానికి దేవాలయం కట్టడానికి వచ్చాడా జకరే గ్రంథం అధ్యాయము జాగ్రత్తగా మీ బైబిల్ తెరిచి చూడండి చివరికి వచ్చేస్తాం ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినం జకర్య గ్రంథం ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలు సైన్యములు గదిపతికి ఉహోవాసాలు వచ్చినది ఏమనగా చిగురు అను ఒకడు కాలడు ఎవరు పేరేం పేరు చిగురా అదేం పేరు అండి చిగురు కొమ్మ ఆకు పింది చిగురా ఉంది ఏంటండి అది ఏం పేరంట మళ్ళీ చదవాలా జగరే గ్రంథం ఆరు అధ్యాయము పన్నెండు వచ్చాను సైన్యములు గతపతికి యోహోశానం వచ్చింది మనక చిగురు అని ఒకడు కలడు చిగురు అని వాడు ఒకడు కలడు అతను తన స్థలంలో నుండి చిగురుతాడు అతని ఏది చీగురు అంటే ఎవరు అంటే ఎవరు రిఫరెన్స్ తెలుసా మీకు ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవై రెండో వచ్చాయము పదహారు వచ్చిన ఇరవై రెండు పదహారు ఆ నేను నా పంపి ఉన్నాను ఆ నేను దావీదు వేరు చిగురును సంతానమనయి ఉన్నాను దావీదు వేరు చిగురు ఎవరట చెప్పాలమ్మా యేసు వారు చిగురు దేనికి దేనికి వచ్చింది ఆ చిగురు ఎస్ఐ గ్రంథం పదకొండు అధ్యయ మొదలు వచ్చును ఎస్ఐ మద్దు నుండి చిగురు పుట్టును దాని నుండి అంకురము మొలక అంకురం అంటే మొలక మొలకొస్తుంది ఎస్ఏ మద్దు ఎస్ఐ మొద్దు అంటే ఎస్ఐ కుమారుడు ఎవరు దావీదు యేసుక్రీస్తు వారు ఏ వంశంలో పోను ఏ గోత్రంలో పుట్టినవాడు దావిద వంశంలోను దావి గోత్రంలోను పుట్టినవాడు చిగురు అని రాశాడు చూడండి చిగురు చిగురు అని ఒకటి కలడం అర్థమైందా ఇతడు దేని గు దేనికి వచ్చిన చిగురు ఇస్రాయేలు వాడిని నాశనం చేసే కా దేవుడు ఆ నాశనం చేసేసి వారిలో నుండి ఆ మొద్దు నుండి మొదలకు నరికేశాడు ఇది పనికిరాదని అలా నరికేస్తే ఆ మొద్దులో నుండి ఏమొచ్చింది చిగురొచ్చింది ఆ చిగురు ఎవరు ఎవరు క్రీస్తు ఇస్రాయిల్ మరొక చిగురు వచ్చింది అతడు తన స్థలం నుండి చికిచ్చును ఎక్కడ ఇస్రాయేల్ తన ప్రజలను ఏడు ఎక్కడి నుంచి వస్తాడు ఇస్రాయెల్ నుండి వస్తాడు ఎస్సే ఎవరు ఇస్రాయలుడు ఇస్రాయలు మొదలైనటువంటి దాని నుండి యేసుక్రీస్తువర్ అనే చిగురు వచ్చింది ఆ చిగురు ఏం చేస్తున్నాను చూడండి ఆరవ ఇం చేకరగ్రంథం పరండి వచ్చును సైన్యుల కదిపతికి ఉహోవాసాలు వచ్చిన కనుక చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలం నుండి చిగుర్చును అతడు యుహోవా ఆలయమును కట్టును వెరీ గుడ్ ఎవరతను ఏసుగ్రీసు వారు అతడు ఏం కడతాడట యుహోవా ఆలయమును కట్టును ఏసుగ్రీసు వారు ఏం కడతా కొత్తనాడు అంటే ఏసు లేకపోతే ఏం లేదు ఇప్పుడు ఏం లేదు ఆలయం లేదు దేవుడికి నివాస స్థానం లేదు మానవుడు భూమి మీద రాతి కట్టడాన్ని చేతులతో కట్టినటువంటి కట్టడాలు కట్టాడు ఆలయం లేదు ఇప్పుడు దేవునికి ఆలయం కట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఆ అతడు ఏం ఏం చెప్తాడట అతడు యహో ఆలయమును కట్టును అతడే ఆలయమును కట్టుడు అతడే యహో ఆలయాన్ని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా అద్భుతమైన మాట అతడే ఎవరో కాదు ఈ ప్రపంచంలో వన్ రెండు జీసస్ క్రైస్ట్ యశ్ వారు మాత్రమే ఏం కడతాడట అతడు మాత్రమే ఆలయాన్ని కడతాడు అతడు ఘనత ఊహించుకొని సింహాసనాసీనుడై ఏలతాడు ఇప్పుడు ఏసుక్రీస్తువారి మందిరాన్ని దే కట్టాడా లేదా అదే కదండి ఇప్పుడు సంవత్సరం యేసుక్రీస్తు ఆలయాన్ని దేవునికి ఆలయాన్ని కట్టాడా లేదా ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటూ వస్తే చూద్దాం యోహాను స్వార్త ఇందాక మనం చదువుకున్నాం ఇందాక మనం చదువుకున్నాం యోహాను స్వార్త రెండవ అధ్యాయము యాన్సు వార్త రెండవ అధ్యాయము పదహారు వచ్చును పదమూడు నుంచి వద్దాం యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు ఏసు ఋషులు మనకి వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మవారు రోలు మార్చు వారిని కూర్చుని చూచి తాళతో కూడాల చేసి గొర్రెలను ఎడ్లనేటిని దేవాలయం నుండి తోలివేసి రోకల మార్చు వారిని రోకల చల్లివేసి వారి బలను పడద్రోసి పావురాములు అమ్మను వారితో వీటిని ఎక్కడి నుండి తీసుకుని నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లిగా చేయడని చెప్పాడు ఆయన శిష్యులు నా నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అన్నాడు అంటే మరలా ఈయనకి ఏమొచ్చింది ఇందాక కదా అదమాట నీ ఇంటిని ఇంటినికొచ్చిన ఆసక్తి భక్షించుతుంది అంటే ఏం చేయాలని ఆలయం కట్టాలని ఇప్పుడు ఏసుక్రీస్తు వరకు కూడా అదే ఆలోచన ఆసక్తి వచ్చిందంట ఇప్పుడు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను ఏం చేస్తుంది భక్షిస్తుందండి అంటే యేసుక్రీస్తు వరకు కూడా ఇప్పుడు ఆలోచన వచ్చింది నేను అప్పుడు ఆలోచన అడుగుతున్నారు కాబట్టి యూదులు నీవు ఈ కార్యం చేయుచ్చున్నావి ఏ సూచిక మాకు చూపిద్దమని ఆయన అడుగుగా యేసు ఈ దేవాలయాన్ని పడగొట్టేయండి అమ్మా యూదులు నలభై ఆరు సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఏం చేయాలట పడగొట్టేయండి పడగొట్టేయండి ఏం చేస్తాడు నేను మూడు దినాల్లో దాన్ని నేను లేపుతాను అన్నాడు నీకు సంబంధం ఏంటి నీకు సంబంధం ఏంటి దేవాలయాన్ని పడగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఉన్నవాళ్ళే ఖాళీ అయిపోతున్నారు ఇంక కొత్తది కట్టుకుని ఏం చేసుకుంటాం ఏమండి ఆలోచించండి గుళ్ళుకొచ్చేవారి సంఖ్య తగ్గిపోతుంది ఆదివారమే పెళ్ళిళ్ళు దినాలో దెబ్బలు ఎక్కడికి వెళ్ళమ్మా పెళ్ళికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళానమ్మా సమర్థకి వెళ్ళాను ఇంక ఎక్కడికి వెళ్ళామమ్మా దినంకెళ్ళాను పదివాడు ఆదివారం చచ్చిపోతున్నాడు ఆదివారం దినం మీరు గమనించండి ఎక్కడికి వెళ్ళామంటే ఆదివారమే పెళ్ళి అమ్మ ఆదివారం మేము రావమ్మా అని ఎవరూ చెప్పట్లేదు మూడు నెలలు పలవాన్ పడి చచ్చిపోతున్నారు కొరువు పసిపోయారు ఏమండి పైగా ఎవరైనా చూస్తున్నారేమో అని గిల్లుతో ఉంటారు మొక్కలు ఏం జంప్ అయిపోయి ఎదురుడు గిన్నెలు ఉంటాయి గిల్లుతో ఉంటారు ఇలా 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 అలా మళ్ళీ కచ్చి పొట్టు పెట్టుకుని ఇలా ఉంటారు ఎవరు చూడబోదా గొప్పలో కూడా మగడం ముడిచిన కూడా నెలిస్ మింగేత్తన్నారట మీరు ఆదివారం పెట్టుకుంటారు ఏమిటి ఆదివారం బట్టలు ఉదుకోవడం ఆదివారమే కరెంట్ బిల్లు కట్టుకోవడం ఆదివారం మట్టి మాసాడము ఆదివారం పార్కు వెళ్ళడం అలా ఆవును ఉంటుంది ఎలా ఆదివారం కదా బయటికి తీసుకెళ్ళవా అని బయటికంటే జేబులో డబ్బులు లేవండి డబ్బులు ఎందుకు అలా తీసుకెళ్ళి వస్తా కానీ వచ్చిన తర్వాత ఏమైనా కొనండి అండి డబ్బులు లేవని డబ్బులు లేవని ఇంటికాడే చెప్పాను కదండి అదో ఇంటికాడ లేవన్నది మాత్రాన ఏమి కొనకుండా తీసుకుపోతావా ఏం కొనాలి ఇప్పుడు ఒక రెండు వందలు మూడు వందలు చెల్లు డబ్బులు అయిపోయాయి కూరగాయ డబ్బులు ఇవ్వమంటే ఉదయం ఏమంటాడు ఎక్కడి నుంచి వచ్చే రాత్రి తినేసారు కదా అని చూసారా ఆదివారం బయటికి వెళ్ళాలి అంతే ఆదివారం దేవుని దగ్గరికి వెళ్దాం దేవుని మాటలు విందాం ఎవరికి లేదు అందుకే ఎన్ని పడగొట్టి ఇది పడగొట్టే అన్నాడు ఎందుకని అంటే గుడికి ఎవడో రావట్లేదు కదా అన్న రావట్లేదు రావట్లేముడే ఎందుకు దాన్ని ఏం చేయండి పడగొట్టండి అని అదే రాపోతే పడగొట్టేస్తారా దేవుడు ఉండే ఆలయాన్ని దేవుడు ఉంటే కదా దేవుడు ఉన్నాడు అనుకుంటే జనం తప్పనిసరిగా వచ్చి ఉండేవాడు దేవుడు లేడనే కదా ఎవడందరికీ రావట్లేదు దేవుడు లేని ఆలయ మనకి ఎందుకు పడగొట్టండి అన్నాడు మరి నువ్వేం చేస్తావు మూడు దినాల్లో దాన్ని ఏం చేస్తాను లేపుతానన్నా మూడు దినాల్లో లేపుతావు చదవండి ఇప్పుడు యూదులు ఈ దేవాలయం నలభై ఆరు సంవత్సరాలు కట్టారా బాబు మీ శిష్యులు చూస్తే చేపలు అట్టుకునే వాళ్ళకంటే అవి మేస్త్ర అక్కడ లేడు ఎలా కడతారు అని అంటే ఆయన అన్నాడు ఆ అయితే ఆయన వెరీ గుడ్ ఆయన తన శరీరం అని దేవాలయం కూర్చి ఈ మాట చెప్పాడట అంటే జీవం లేని దేవాలయాన్ని పడగొట్టేయండి జీవం కలిగిన దేవాలయాన్ని నేను కడతాను అన్నాడు అదేట మొదటి కొరింది ఆరో అధ్యాయి ముప్పను కొరింది రాసిన మొదటి పత్రిక పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదొచ్చును మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహంపడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని ఏది ఆలయం ఏది ఆలయం మీ దేహం మూడవ అధ్యాయం పదహారు వచ్చును మొదటి కొరింది మూడవ అధ్యాయం పదహారు వచ్చును మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ ఆ మీలో నివసిస్తున్నాడని ఎరగరా ఎవడైనా నువ్వు దేవుని ఆలయం పాడు చేసింది ఏడలా దేవుడు వాణిని పాడు చేయును ఆ దేవుని ఆలయం పరిశుద్ధమైనది మీరే ఆ ఏమై ఉన్నారా మీరే ఆలయం ఉన్నా ఆలయం అనగా మందిరం మందిరం అనగా ఈ ముదిరసిన పత్రిక మందిరం అనగా జాగ్రత్త చదవాలా మూడవ అధ్యాయం మొదటి తిమోత్తి మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన ఆయనను నేను ఆశ్రయం చేసిన ఎడదా దేవుని మందిరంలో ఆనాక జీవం గల దేవుని సంఘం దేవుని జీవం గల దేవుని సంఘమే దేవుని మందిరం మర్చిపోవద్దు మందిరానికి రండి మందిరానికి రండి ఆలయంలో పరివేశించండి అందరూ ఈ ఆలయం పాట పాడి వాడికి లేదు పాడు వాడికి లేదు శరీరం అనేది దేవాలయం మారిపోయిందండి రెండు వేల సంవత్సరాల పై మాటే మట్టి దేవాలయాలు సిమెంట్ దేవాలయాలు పడిపోయి ఇప్పుడు సజీవమైన దేవాలయం ఇచ్చేసింది అందుకే నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షించుంది ఆలయం సంఘం ఆలయం సంఘం అంచె దినములలో పర్వతములు పర్వతములు శిఖరం పోయిన ఏరపరచబడిందే ఉంటుంది చాలా గొప్పది అది ఆ మందిరము ముందు ఎవడు నిల్వ జాలలేడు అంత గొప్ప శక్తివంతమైనది ఆ సంఘం దేవుడు స్థాపించినది యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినది అది దేవుని సంఘం అదిగో చెప్తున్నాడు ఆ మాట ఏమిని దేవుని సంఘంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవాలని చెప్పాడు చూడండి గ్రంథం రెండో అధ్యాయం రెండవ వచనంలో దినములలో పర్వతముల పైన యహో మందిర పర్వతము పర్వత శిఖరము పైన స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా నెత్తబడుతుంది ప్రవాహం వచ్చినట్టు జనులు సమస్తాన్ని ఏ ఎందుకు పడగొట్టేయాలి ఇది ఈ దేవాలయం ఎందుకు పడగొట్టేలా ఈ దేవాలయం ఎందుకు పట్టాలంటే యూదుల ఆచార ప్రకారంగా కట్టబడి ప్రకారంగా మందిరం సోలోమో కట్టింది సోలోమోను కట్టిన దేవాలయం ధర్మశాస్త్ర ప్రకారంగా అన్యుల్ని దేవాలయంలోనికి రానివ్వరు ప్రవేశం లేదు అన్ని జనులకు దేవాలయంలో ప్రవేశం లేదు మరి మార్క్స్ వార్తలు దేవుడు ఏమైనా రాయించాడు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చును మార్క్స్ వర్త పదకొండో అధ్యాయం పదిహేడు వచ్చును ఏమన్నా రాస్తుంది అక్కడ మరి ఆయన బోధించు నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును సొలమైన దేవాలయం ప్రార్థన అన్యజనులు వచ్చి ప్రార్థన చేసే అవకాశం ఉందా ఎనిబడి అన్యజనులు వచ్చి దేవాలయంలో రావడానికి ఉందా సమరశ్రీ మెట్ట మధ్యాహ్నం నీళ్లు తోడుకోవడానికి ఎందుకు వచ్చింది సమరస్తి మెట్ట మధ్యాన్ని నీళ్ళు తోడుకునే ఎందుకు వచ్చిందంటే అప్పుడు అయిపోయానా సమరయులు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు వాళ్ళు రానివ్వరు అందుకే మెట్ట మధ్యాహ్నం ఎవరు రారని ఆడికి వచ్చింది కానీ వాళ్ళకి ధర్మశాస్త్రం అంటే ఇష్టం యుహోవా అంటే ఇష్టం ఇతరులు అంటే ఇష్టం కానీ యూదులు వాళ్ళనే కనంత మరి ఆ మందిరంలోకి వచ్చి రానిచ్చేవారు కదా తిమోతి యొక్క తండ్రి ఒక అన్యుజనుడు క్రిషి దేశిస్తుడు పౌలు గారు అతన్ని దేవాలయంలో తీసుకొచ్చారని పౌలు గారి మీద ఎంత తిరుగుబాటు చేసి ఎంత గొడవబెట్టర్ తెలుసా ఒక అన్యజనుని చర్చలకు తీసుకొచ్చాడు అని అంటే అన్యజనులు ఎందులో రానివ్వరు ఆలయంలోకి రానివ్వరు ఒకనాడు ఇప్పుడు కూడా అదే బాధ కదా ఇంతకు ముందు నిమ్మనజాతులందరినీ దేవాలయంలోకి రానవటం లేదు కనుక ఏ శ్రీ క్రీస్తువాన్ని అంగీకరించారని దెబ్బలాడుతున్నారు మీరు రానిచ్చారా మీ గుడిలోకి రానిచ్చారా అంటారని వారుగా చూసారు కనుక మేము మాకు మమ్మల్ని పిలిచి ఇదిగో రండి నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిర మనబడుతుంది ఎవరైనా రావచ్చు పెద్దోడు చిన్నోడు పుట్టోడు పొడుగోడు తెల్లోడు నలటోడు అని భేదం లేదు కులము మతం అనే దానికి భేదం లేదు అందరికీ గొన్ని గుమ్మం ఉండా ద్వారంగా గుండా రండి నేనే మార్గము సత్యమును జీవను నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాలేడు గనక దేవాలయానికి గుమ్ము నేనే రండి అన్నాడు రా అన్నాడు రమ్మను ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రానివ్వట్లేదు అందరూ ఏ దేవాలయానికి మనెట్టారు అక్కడేమో ఇస్రాయులు సొలోమర్ గారు కట్టిన దేవాలయంలోనికి వాళ్ళ లేదు అందుకే ఏసు అదిగో లోకం లోకమంతా ఏసు వెంట పోతుంది మరి నీ దేవాలయం రానవట్లేదు నువ్వు ఆ ముస్టోడు రానవట్లేదు అడుకుని వాడిని రానవట్లేదు ఆ కుష్ఠం రానవట్లేదు ఆ వేసిని రానవట్లేదు ఆ సమరయ్య రాను రానట్లేదు అందుకే వీళ్ళందరూ ఎవరంటే పోతున్నారు వేసి వెంట వెళ్ళిపోయారు ఈరోజు ఇక్కడ తక్కువ జాతం వాడిని రానవట్లేదు ఏమండి తక్కువ కులముండి రానవట్లేదు అందుకే నీ దేవాలయానికి రావటం అనేసి వారంటూ ఓ దేవాలయం పిలిస్తే వెళ్ళిపోయాడు ఆ దేవాలయమే ఎవరు యేసు క్రీస్తు వారు ఈ లోకం మమ్మల్ని మనందరినీ ఎవరు లేకపోతే ఎవరైనా చిన్న చిన్న వాళ్ళందరినీ ఆ దేవాలయానికి అడుగు పెట్టద్దు అంది కానీ యేసు ప్రయాసపడి భారం జారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగా చేస్తున్నాను కానీ ఆ ఈ దేవాలయం కదిలే దేవాలయం జీవం గల దేవాలయం ఇది ఎక్కడైనా ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది నిరంతరము ఉంటుంది అందుకే వారికి దేవ వారికి దావి దెల్లకాలం ఏమై ఉంటాడు రాజ్య ఉంటాడు క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు మీరు గమనించండి ప్రకటన గ్రంథం చివరిగా మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి ఇరవై రెండు దానికి పన్నెండు గుమ్మాలు ఉన్నాయి పన్నెండు ముత్యాలు ఉన్నాయి ఒక్కొక్క కుమ్మ ఒక్కొక్క ముచ్చంతో కట్టబడింది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై ఆ స్వచ్ఛమైన స్వటికను పోలి ఉన్నది దానిలో ఏ దేవాలయము పరలోకముందు ఏ దేవాలయం నాకు కనబడలేదు ఏ సర్వాధికారి దేవుడే దేవుడుకు ప్రభువును పిల్లయు దానికి దేవాలయమై ఉంటారు ఏసీ దేవాలయం ఆయన దేహమే దేవాలయం ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే శరీరమే దేవాలయం ఆ దేవాలయాన్ని కట్టడానికే వచ్చాడు ఆ వేసే లేకపోతే ఈ సంఘం అనే శరీరం అనే దేవాలయం లేదు సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం లేదు అన్యజనులు అలా ఉండవలసిందే అన్యజనులు అలా ఉండవలసిందే కానీ ఈ రోజు నేను అన్యోజను భారతదేశంలో ఉన్న మనమందరం అన్యోజనులు ఇస్రాయలులే సొంత జనులు మనమంతా పరాయజనులు పరాయజనులమైన మనం ఈ రోజు ఏసుని అంగీకరించి దేవాలయ ప్రవేశం మనకు జరిగింది అంటే అర్థం ఆయన వల్ల జరిగింది ఆయన లేకపోతే ఈరోజు నీకు నాకు దేవాలయ ప్రవేశం లేదు దేవాలయ ప్రవేశం అంటే దేవుని దర్శించుకునే ఆలయం దేవుడు ఉండే కొలువు దేవుడు ఉండే గర్భగూడి ఆ గర్భములో ఉన్న దేవుణ్ణి అందులో ఉన్నటువంటి దేవుణ్ణి వెలుగుమయం నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రవులకు ఉన్నది ఆ దేవాలయం ఆ దేవాలయమే సంఘము ఆ సంఘమనే దేహానికి వేసే శిరస్సు గొప్ప సంగతి యేసు లేకపోతే అన్యజనులకు ప్రార్థన మందిరము లేదు ఈరోజు మనం అందరం రక్షణ పొందిండేవారము కాదు యేసును చూసి దేవుణ్ణి వాళ్ళము కాదు ఆయన్ని వాళ్ళము కాదు మీరేమో మట్టిదే అమ్మ బోళ్ళు డబ్బులు ఎట్టు కట్టుకున్నాం మన అందరం అందరికి వెళ్ళి ఆరాధించుకుందామని చెప్పుకుంటున్నారు కానీ నీ దేహమే దేవుని ఆలయం మన సంఘమే దేవుని ఆలయం కనుక సంఘాన్ని వదిలేయకండి సంఘాన్ని విడిచిపెట్టకండి సంఘం దేవుని ఆలయం అందులో దేవుడు ఉన్నాడు దేవుని సమాజం మధ్య దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది నా దేవాలయం నాతోనే ఉంది దేవుడు నాలో ఉంటే నేను ఎక్కడికెళ్తే నా దేవుడు అక్కడికే వస్తాడు అంతేకాని సిలివట్టుకునే తిరగక్కర్లేదు నేను హర సినిమాలో దెయ్యాల సినిమాలో దెయ్యం రాగానే సిల్విలా చీపిస్తాడు అడిదానికి సిలివి చీపిస్తాను కలగా సిలివికు భయపడేది అయితే ఎక్కడైంది తిరుగుతుందండి అది మీరు గమనించండి కనుక మరి ఈ మూడు రోజులు చక్కనటువంటి మాటలు మీరు విన్నారు చాలా సంతోషం ఏసీ లేకపోతే ఈ లోకం ఏమైపోయి ఉండేది యేసు లేకపోతే నువ్వేమైపోయి ఉండేవాడు నేనేమైపోయి ఉండేవాడిని ఇంకా చాలామంది ఏసు లేడు అనుకుని నాకెవరూ లేరు అనుకుని అనాథులుగా బతుకుతున్నారు వాళ్ళకి ఏసు ఉన్నాడని మీరేం చేయాలి ఏం చేయాలి తెలియపరచాలా తెలియపరుస్తారు కదా రమ్మనండి ఎవరు లేరు అని అనుకోండి మనకి ఏసున్నాడు ఈ లోకంలో ఎంతమంది కాదన్నా ఎవరికైనా చిట్ట చివరి దిక్కు ఏసే కాదనే వాడు లేడు మహామహులు సైతం ఆయన నమ్ముకుని తీరాలి నమ్ముకున్నారు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు ఆయన గొప్పవాడు కనుక ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు అన్యాయం చేయమని ఎవరితోనూ చెప్పలేదు కనుక ఇది మీరు నమ్మి తీరవలసిందే ఎవరు గమనించండి ఇది ఆలోచన చేయండి దేవుని యొక్క మాటల్లో ప్రభావం ఉంది ఏసు యొక్క మాటల్లో దేవుని యొక్క శక్తి కూడా ఉంది నీకు ఏదైనా స్వస్థత కావాలా అని ఎక్కడికో పరిగెత్తికి వెళ్ళకు నువ్వు నిజంగా సంఘంలో ఒక పార్ట్ అయితే ఆయన నువ్వు నిజంగా ఉంట విశ్వాసం కలిగి ఉంటే నీ ప్రార్థన నీ విశ్వాసం నిన్ను స్వస్థపడుతుంది స్వస్థత భక్తులను చెప్పుకుంటున్న వారిని నమ్మి మోసపోయి ఉన్న ధనాన్ని కూడా పాడు చేసుకోకండి సంఘానికి శక్తి ఉంది సంఘం అంతా ప్రార్థన చేస్తే నీకు స్వస్థత వస్తుంది సహోదరులందరితో చెప్పండి అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ అనారోగ్యం ఉంది నాకు ఈ పరిస్థితి ఉంది నాకు ఈ ఆర్థికమైనటువంటి ఉంది మీరు ప్రార్థన చేయండి అని అడగండి తప్పనిసరిగా ఆయన నీకు సహాయం చేయగలవాడు అన్నాడు నేను నమ్మకాన్ని కలిగిస్తాను ఎందుకండి వాళ్ళందరూ నమ్ముతారు ఎందుకండి కేవలం స్వస్థత అనేటువంటి పేరు లేకపోతే మీరు వెళ్ళరా ఏమండి ఈరోజు ఆదివారం అందరికీ సెలవే రావచ్చు కదా ఎన్ని పాంప్లెట్లు ఐదు వేల పాంప్లెట్లు కనిపించాం ఐదు వేలు కాదు ఐదు పక్కన ఇంకో రెండు సున్నాలు కూడా అక్కడ కనపడతలేదు మరి ఏమైపోయారు మామేదో ముద్ర చేస్తారు వాళ్ళు ఏదో చెప్తారండి మనకు అర్థమవుతుంది ఎందుకు అర్థమవుతుంది నీకు ఇప్పుడైనా ఇంటికి బైబిల్ తెస్తే నేను చెప్పిన అర్థమవుతుంది నేను చెప్పిన సాధారణంగా అందరికీ అర్థం అవ్వ మరి ఎందుకు అర్థం అంతా మేము ఎక్కువగా తీరి చెప్తాం బైబిల్ వాక్యాలు ఎక్కువగా తీసి చెప్తాం ఇది పలాంది ఇది ఇది అని మేము చెప్తాం అంతేగాని పెట్ట కదలో కట్టు చెప్పి ఏమండి దేవుడు లోకం ఎంతో ప్రేమించాను నేను గత కాలంలో ఒక ఊరెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అని మళ్ళీ అరగంట పోయి రాగను జాగ్రత్తగా వినండి సత్యానికి ఆకర్షితులకండి మీరు కూడా సత్యానికి చేయూతను ఇవ్వండి వేసి వచ్చే సమయం ఆసనమైంది ప్రార్థన చేయండి బాగా ఇంకా మారుమనిషు పొందవలసిన వారు ఇంకా చాలామందే ఉన్నారు ఇప్పటికీ చాలామంది భార్యలకు లేదు ఇప్పటికీ చాలామంది భర్తలకే లేదు వారు కనుకున్న పిల్లలకు లేదు ఎవరి సంఘతో మనకెందుకు మన సంఘంలో చాలామందికి లేదు మారిపోయామని అనుకుంటూ మోసపోతున్నటువంటి మారుమనసు లేనివ్వ రిస్పాన్సులు ఎంతోమంది ఉన్నారు గమనించండి కనుక మీరు అందరూ మారుతారని మా రూపాయి ప్రతి రూపాయి మేము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి మాకు విలువైంది ఈ విలువైనది మేము ఇచ్చేస్తున్నాం ఇలాంటి విలువైన మాటలు ఇంకా యవనస్తులకు పిల్లలకు అందరికీ చెప్పాలి అని ఒక విద్యా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఇప్పుడే కన్స్ట్రక్షన్ ప్రారంభమైంది పిల్లలకి సెమినార్ పెట్టి ఇక పండగల రోజుల్లోను సమ్మర్లోను పిల్లలకి ప్రత్యేకమైన బైబిల్ తరగతులు ఏర్పాటు చేయాలని యవనస్తులు నేటి సమాజంలో ఉన్నటువంటి ఈ డ్రగ్స్ లేకపోతే ఈ యొక్క ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఎలా ఎదిరించాలి వీటి మీద ఇక పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఈ సినిమాలు సీరియల్ని ఎలా జయించాలి భార్య భర్తల మధ్య సఖ్యత ఎలా ఉండాలి అంటే భార్య దగ్గర భర్త ఎలా ఉండాలి భర్త దగ్గర భార్య ఉండాలి ఇలాంటి విషయాలన్నీ బైబిల్ నుంచి వివరించడానికి ఒక బైబిల్ విద్యా కేంద్రాన్ని మేము ఒకటి ఏర్పాటు చేస్తున్నాం చాలా వ్యయప్రయాసాలతో మేము ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇప్పటికే ప్రారంభమైంది దీని మీద అనేక మంది పిల్లలు ప్రతి జనవరిలోను అలాగే సమ్మర్లోను పిల్లలకి పెద్దవాళ్ళకి యవనస్తులకి బైబిల్ తరగతులు ఏర్పాటు చేసి ఒక అవగాహన కల్పించాలనేటువంటి ఆశతో మేము ముందుకు పోతున్నాం దీనికి మీరు తప్పనిసరిగా మీ సహాయ సహకారాలు అందించగలిగితే మమ్మల్ని సంప్రదించండి తప్పనిసరిగా మీ మీ వంతు మీరు సహాయం చేయగలిగితే అనేక మంది పిల్లలకి యవనస్తులకి మేము ఈ విద్యా బోధన చేయడానికి అవకాశం ఉన్నది చూశారు కదా పిల్లలు కూడా చక్కగా మాట్లాడగలుగుతున్నారు మా దగ్గర వీళ్ళంతా వీళ్ళకి ఎప్పుడు కూడా మా చర్చిలో నిలబడి మాట్లాడే అవకాశం కూడా బహు తక్కువ అయినప్పటికీ ఇంత ధైర్యంగా చక్కగా మాట్లాడగలుగుతున్నారండి మీరు ఆలోచించండి మీ బిడ్డలు కూడా వాళ్ళ కుటుంబానికి బోధించుకోగలిగేటువంటి స్టామినా ఒక శక్తి వరకు రావాలంటే తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చక్కని మెటీరియల్స్ చక్కనటువంటి వాక్యం ప్రార్థన మరి ఆరాధన ఇవన్నీ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక ఒక బై బై బైబిల్ విద్యా కేంద్రం అనేది ఉండాలి ఆ విద్యా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం ప్రారంభించాం ఆల్రెడీ ప్రారంభమైంది దానికి ఎంతో వేయ ప్రయాసాలు మీరు మీరందరూ కూడా ఎవరైనా సహాయ సహకారాలు అందించగలిగితే మమ్మల్ని తప్పనిసరిగా మా యూత్ వారు ఉన్నారు సంప్రదించండి మీరు అందులో పాలు కండి ఇలాంటి సభలు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నేను ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో తిరిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కనుక ఈ నెలలో కూడా ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రకటించవలసిన పరిస్థితి ఉంది కనుక గమనించండి ప్రార్థించండి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం మరి ఒక చక్కనటువంటి మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశపడుతును ప్రార్థన చేసుకుందాం అందరం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం అందరం లేచి నిలబడదాం ఇప్పటివరకు వరకు లేని లోకం ఏమవుతుంది నిజమే ప్రభువా నీ కుమారుడిని లోకానికి పంపించకపోతే ఈ లోకం నాశనం అయిపోయి ఉండేది ఆయన మనమందరం అడుగుతాం ఆయన లేకపోతే మనం లేం ఆయన లేకపోతే ఈ లోకం లేదు ఆయన లేకపోతే మనం ఆరాధించుకోవడానికి దేవాలయం లేదు ఆయన లేకపోతే మన పాపాలకి మోక్షం లేదు విమోచన లేదు రక్షణ లేదు ఆయన లేకపోతే ఈ లోకంలో జీవం లేదు ఆయన లేకపోతే మానవుడికి పునరుద్ధానం లేదు ఆయన లేకపోతే ఈ లోకంలో మనిషికి పరలోకం లేదు ఆయన లేకపోతే పరలోకానికి దారి లేదు అన్నిటికీ ఆయనే మూలం అన్నిటికీ ఆయనే మూలకత్తగా ఉండాలనే దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి ఆయన పంపించాడు ప్రియ సోహోదరి సోహోదరుడు నీ పాపాన్ని విడిచిపెట్టేయి ఇంకా నువ్వు నీలో ఉన్నటువంటి దేవుడికి నచ్చడం ఏమన్నట్టు విడిచిపెట్టే ఆయనకి నచ్చేలా బ్రతకడానికి రాత్రి నువ్వు ప్రయత్నం చేయి ఆయన నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా ఉండు యేసుక్రీస్తు వారు వాళ్ళు ఉండేటట్టుకో మనం అలా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం కక్షలో కార్పణ్యాలు మనకొద్దు ఈర్ష్యా ద్వేషాలు మనకొద్దావు ఎవరైనా మనల్ని ద్వేషించినప్పుడు ఎవరైనా మన క్రైస్తవాన్ని విమర్శించినప్పుడు వారి గురించి మనం ప్రార్థన చేద్దాం వారికి అవసరమైనట్టు అర్థమైనట్టు చెప్పుదాం మనలో ఐక్యత కలిగి ఉందాం చెడును విసర్జిద్దాం మంచిని సేవిద్దాం తప్పుడు బోధలను ఖండిద్దాం సత్యవాక్యాన్ని కొరకు పోరాడదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించింది మా కన్నతండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా ప్రభు గొప్ప దేవుడు బహున్నతుడు నువ్వు ఆయన ఉన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ వినయ గల వారి యొద్దును దేన మనసు గలవారి యుద్ధను నివసించగలవాడని అని సెలవిచ్చవుతాడు ఈ లోకంలో పాప ఉపూయిష్టమైన జీవితాన్ని గడుపుతూ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చని వారం విన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి మా మీద కృప చూపించి దీర్ఘశాంతం గలవాడాయి మా లోపాలు మా బలహీనతలు మమ్మల్ని పరలోకానికి రానుకుండా చేస్తానని ఎరిగిన నీవు నీ కుమారుడైన యేస్సు నీ లోకానికి పంపి ఆయన శరీరం మీద మా సమస్త పాపములకు శిక్ష విధించి ఆయన రక్తంలో మా మా పవిత్రపరిచి ఉచితంగా నీతి మంత్రులుగా తీర్చి నీ ఎదుట నిలబెట్టుకున్నందుకు కొందనాలు ఆయనే రాకపోతే మహత్తరమైన కార్యం చేయగలవాడు లేడు ఆయన లేకపోతే మా పాపాలకి పరిహారం చెల్లించేవాడు లేడు వేలాది దూతలలో ఎవడొచ్చినా ఈ కార్యము చేయలేడు మానవ ఎంత మహాత్ముడైనప్పటికీ ఈ కార్యానికి ధైర్యం చేయడు కానీ నీ కుమారుడిని యేసు వచ్చి మా నిమిత్తం మా మరణాన్ని ఆయన పొంది ఆయన ఉన్న జీవాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నిత్య జీవానికి వారసం చేశాడు ప్రభువ ఆయన లేకపోతే మేము లేం తండ్రి నువ్వు మమ్మల్ని ప్రేమించారు కనుక ఏసు వల్ల జీవించడానికి బలపరచండి ఇక్కడికి వచ్చిన బిడ్డని పేరు పేరున దీవించండి ఆశ్రవదించండి వారికి ఉన్న కర్రలు అవసరతలు తీర్చండి ప్రభు అనారోగ్యంగా ఎవరైతే ఈ యొక్క సభలో ఉన్నారో వారికి ముట్టండి నిశ్చితానుసారంగా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటే నిశ్చితానుసరంగా తీసివేయండి ఆయన ఈ బిడ్డలో సఖ్యతను సమాధానం దయచేయండి అయినా వారికి ఎవరికైతే వారి కుటుంబంలో మారుమల్ సంరక్షణ లేదో వారికి మారుమల్ సంరక్షణ దయచేయండి వినగలిగే మనసును గ్రహించ హృదయాన్ని వారికి ప్రసాదించు ప్రభు అందరికీ శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి ఈ యొక్క స్థలాన్ని మాకిచ్చి మాకు ప్రోత్సహించిన కార్డినేటర్ ట్యాక్స్ రిట్టం వారిని దీవించండి వారు ఈ స్థలం అయినా వివాదంలో ఉంది నాయన అది చక్కగా వారికి అనుకూలంగా రావడానికి మీ కృప చూపించండి సహాయం చేయండి ఇలాంటి నీ మాటలు వినడానికి స్థలమే లేకుండా పోయింది ప్రభు మీ సహాయం దయచేయండి మేము కూడా ఒక విద్యా కేంద్రాన్ని ప్రారంభించాము తండ్రి అది పూర్తి కావడానికి ఎంతో ధనం ఉన్నది నాయనా మేమైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నాం మీ కృప చూపించండి మీ కోపుతర దయచేయండి ఇంకా సువార్థను బుద్ధిపరచండి ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి నాయన నీ కుమారుని మార్టీని బట్టి నీ కొందనాను చిన్నవాడైన బృహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టాడు అద్భుతంగా మూడు రోజులు దిగ్విజయంగా జరిపించాడు ఎంతో బాధ్యతతో నిద్ర లేకుండా అందరినీ కలుపుకోలుకపోయి ఈ సభలో నిర్వహించాడు కుమారుని దీవించిన అయినా వారి తల్లిగారు దూర ప్రాంతంలో ఆ బిడ్డను కూడా దీవించి మంచి ఆరోగ్యం దయచేసి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆ బిడ్డకి మంచి జీవితాన్ని ప్రసాదించండి ఈ సభలో మూడు రోజులు కష్టపడిన పతి యవనస్తుని యవనస్తురాలను దీవించండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి బిడ్డని దీవించండి కృప చూపించండి కానుకులేసిన లేసిన ప్రతి బిడ్డని ప్రోత్సహించిన ప్రతి బిడ్డని దీవించండి ప్రభు మంచి సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి కుమారుని దీవించండి నీ కోపదలు తెచ్చిన సప్లై కంపెనీ వారిని దీవించండి నాయన జండ్రుడి ఇచ్చినటువంటి కుమారుని దీవించండి నాయన ఈ పనులు చేసిన వారందరిని దీవించి ఇక్కడికి వచ్చిన వారందరిని క్షేమంగా వారి గృహాలకి చేర్చమని ఏసు వారి పరిశుద్ధనామని ఈ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మన్యున్ సహవాసం ఈ సభలు ఏర్పాటు చేసిన మార్టినుకును దాని పనులు చేసిన బిడ్డల మీదను కూడిన మనందరి మీదను సదాకాలము తోడుగుండి నడిపించను గాక ఆమెయిన్ అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఆల్ మరిమైన సహజ సౌదులకు ప్రశ్న వందనాలు తెలియజేసుకున్నాం యూట్యూబ్ ఛానల్ టీడీసీ లైవ్ స్వాగతం మీరు కనుక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ మరియు లైవ్ నోటిఫికేషన్స్ మేల్ రూపంలో నోటిఫికేషన్ పొందగలరు అదేవిధంగా మీరు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ